మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా మత్స్యకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో మత్స్యకారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకేదంటే మత్స్యకారులు నన్ను 23 సంవత్సరాల నుంచి నన్ను ఒక కుటుంబ సభ్యులుగా ఇంట్లో కొడుకుగా ఆదరించారు. వారందరికీ మత్స్యకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మత్స్యకారుల కోసం తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 ప్రతి మత్స్యకార గ్రామానికి సుమారు 75 నుంచి 80% సీసీ రోడ్లు వేసి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అలాగే బహిర్భూమికి వెళ్లి మహిళలకి సుమారు దగ్గర దగ్గర లేదంటే 3000 మరుగుదొడ్డి నిర్మాణం చేసి మహిళల గౌరవం నిలబెట్టాం తెలుగుదేశం ప్రభుత్వం పైన. అదేవిధంగా హార్బర్ నిర్మాణం, మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మాతో మాట్లాడి 300 కోట్ల రూపాయలతో హార్బర్ నిర్మాణం ఉప్పాడలో చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా సుమారు 1300 ఆయిల్ కార్డ్స్ ఎప్పుడూ లేని విధంగా, మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1300 ఆయిల్ కార్డులు ఎక్కడా ఒక్క పైసా అవినీతి లేకుండా ఒకే రోజు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా వెళ్తా ఉన్నాం. మరి 1924 చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రోజు కూడా సహాయ సహకారాలు అందించలేదు. ఇక్కడ సముద్ర కోత ముఖ్య కారణం. దానివల్ల ఉప్పాడ పానపాట కోతకు గురవుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చారు, ఆయన మాట ఇచ్చారు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు వచ్చారు, ఆయన మాట ఇచ్చారు. తర్వాత కూటమి ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేసినప్పుడు ఉప్పాడ జంక్షన్ లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. నేను కూడా ఆ రోజు తెలియజేశాను ఈ కోత ఎట్టి పరిస్థితుల్లోనే మన ప్రభుత్వం వచ్చాక చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశాం. లోకేష్ యోగాలం వచ్చినప్పుడు లోకేష్ గారు తెలియజేశాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. చివరిగా ఎలక్షన్ ముందు ఉప్పాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మేము సముద్రపు కోత ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలని మాట ఇచ్చాం. ఆ మాట ఇచ్చిన దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి సందర్శించడం కూడా జరిగింది. దాని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు ఉప్పాడు కానీ అటు కోనపేట. అదేవిధంగా మత్స్యకార వృత్తి 20,000 చేశారు. త్వరలోనే వృత్తి నిధులు కూడా మరి ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తానని నేను తెలియజేస్తాను. మరి ఇవే కాకుండా ఏదైతే ఇళ్ల పట్టాలు ఏదైతే ఉన్నాయో దాని గురించి మత్స్యకారులందరూ కూడా కొమరగిరిలో కావాలని ఎలక్షన్ ముందు నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాం. అప్పటి నాయకులు యాక్చువల్గా ఈ భూమి 100 ఎకరాలు ఎస్సీ జట్ నుంచి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉండగా పెట్టాను. ఆ పెట్టింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ జట్ నుంచి రిలీజ్ అయ్యి దాన్ని కాకినాడ ఎమ్మెల్యేకి అప్పటి పాలకులు దారాదత్తం చేయడంతో మేము మత్స్యకారులు పోరాడాం. అందులో మాకు భాగస్వామ్యం ఉండాలి మత్స్యకారులకని. జగన్మోహన్ రెడ్డి మొండిగా మన పిఠాపురం సంబంధించిన మత్స్యకారులు ఎవరికి అందులో ఒక భాగస్వామ్యం లేకుండా కొమరగిరి గ్రామ ప్రజలకు కానీ కాకినాడ వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో ఖాళీ ఉన్న స్థలాలు ఏమున్నాయో మత్స్యకారులు కూడా చాలాసార్లు మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అక్కడ మిగిలిన స్థలాలన్నీ కూడా ఉప్పాడ అమీనాబాద్ సంబంధించిన మత్స్యకారులందరికీ ఇంకా మిగిలితే ఇంకా మౌలపేట కోనపేట వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా అన్నా క్యాంటీన్కి అక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది తెలుగుదేశం టైంలో. స్థల సేకరణ చేయడం జరిగింది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు మొన్న జగన్ ప్రభుత్వంలో అమ్మేసుకోవడం కూడా జరిగింది. అక్కడ అన్నా క్యాంటీన్ ఆవశ్యకత ఉందని కూడా నేను కూడా కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు ఎంచేదంటే సంవత్సరానికి 2 నెలలు వేట విరామ సమయంలో
మత్స్యకారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పి నేను ఇద్దరు నాయకులకి కూడా తెలియజేయడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు కళ్యాణ్ గారికి ఆయన దృష్టిలో పెట్టారు, సానుకూలంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక ఆయిల్ ఇంజిన్ కానీ, ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ మత్స్యకారులకు ఏ విధంగా దొరకలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో రావలసిన సదుపాయాలన్నీ, రావలసిన పనిముట్లన్నీ అన్నీ కూడా త్వరలోనే స్కీమ్స్ ప్రారంభమవుతాయి. మత్స్యకారులకు సపోర్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, మత్స్యకారులందరికీ సపోర్టుగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మత్స్యకార గ్రామాల్లో ఏదైతే అరవిందో ఫార్మా, దివీస్ ఫార్మా నుంచి వేట పడకుండా ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారో వాటి మీద కూడా దృష్టి పెట్టి పొల్యూషన్ లేకుండా మత్స్యకారులకు వేట పడే విధంగా వారికి రావాల్సిన విధానాలు ఏమన్నా అవి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు ఉన్నా వీనాటి వీటన్నింటినీ కూడా ప్రయత్నం చేయడమే కాకుండా మత్స్యకారులు ఏ విధంగా మార్గం చూపిస్తే ఆ మార్గానికి సపోర్ట్గా ఎల్లప్పుడూ నేను ఉంటానని చెప్పి మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మరొకసారి మా మత్స్యకారు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను.